ఉబ్బిలాపూర్ నియోజకవర్గ గండిమైసమ్మ పరిధిలోని జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేసిన ఎన్నికల ప్రజా మేనిఫెస్టోను ఈ రోజు మేడ్చల్ జిల్లా ప్రభుత్వ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రజా ప్రతినిధులు కార్యకర్తలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరించారు. సీఎం కేసీఆర్ విడుదల చేసిన బారాసా మేనిఫెస్టో ప్రతిపక్షాలకు నిద్ర లేకుండా చేసింది. సబ్బన వర్గాల సంక్షేమం స్వావలంబనే లక్ష్యంగా మేనిఫెస్టో ఉండడం హర్షణీయం. నియోజకవర్గానికి సంబంధించిన ప్రగతి నివేదన మరియు మేనిఫెస్టోను త్వరలో విడుదల చేస్తా. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాము చేసిన అభివృద్ధి మరియు చేయబోయే అభివృద్ధి పనులు, వివిధ సంక్షేమ పథకాలను ప్రణాళిక రూపంలో విడుదల చేసిన మేనిఫెస్టోను నాయకులు కార్యకర్తలు గడప గడపు ప్రచారం నిర్వహించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరించి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈసారి మేనిఫెస్టోలో చూసి చాలా సంతోషపడుతున్నారు. ఇవన్నీ కూడా మాకు తప్పకుండా వస్తున్నాయని చెప్పేసి చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి మనీ వేసుకుంటూ ఇలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా ముచ్చటగా మూడోసారి ఇక్కడ ఉబ్బిలాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగరేబోతా ఉన్నాం. అక్కడ మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పేసి మనీ వేసుకుంటూ ఈరోజు రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి మేనిఫెస్టో అందరూ కూడా ప్రజలకి తీసుకుపోవాలి. కింది వారి పిల్లల ఉద్దేశంతో ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ కూడా దశల వారీగా కూడా మళ్ళీ నియోజకవర్గ స్థాయిలో ఇప్పటివరకు అమలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తాం. మళ్ళీ ఒకరోజు నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక ఇంతమంది లబ్ధిదారులు లబ్ధి పొందిన ప్రజలకు ఓపీఎస్ వర్తింపు చేయాలని చెప్పేసి కూడా మరి ఆలోచన చేసి ఈ అంశాన్ని అధ్యయనం చేయడం కూడా సపరేట్ కమిటీ వేసి ఉద్యోగస్తులందరూ కూడా న్యాయం చేస్తామని చెప్పి కూడా మరి హామీ ఇవ్వడం కూడా సంతోషకరమైన విషయం. మరి మైనారిటీ గురుకుల జూనియర్ కళాశాల ఏమవుతున్నాయో డిగ్రీ కళాశాలను అప్గ్రేడ్ చేయడం చాలా సంతోషం. మన దగ్గర కూడా మైనారిటీ గురుకుల పాఠశాలలు మనకు ఉన్నాయి. ఇప్పటికే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినాయి. అవి రాబోయే ప్రభుత్వంలో మరి దాని డిగ్రీ కాలేజ్ కూడా అప్గ్రేడ్ చేయడం చాలా సంతోషం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనీ చేసుకుంటూ మనం పాటించాలంటే మేనిఫెస్టో తప్పకుండా అందరం కూడా ప్రతి గడవలకు తీసుకెళ్ళాలి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరం కూడా ఇది పాత్రికేయ సమావేశం కాబట్టి ఒక దూరంగా వచ్చాం. మరి త్వరలో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటూ పార్టీ కార్యాలయాన్ని కూడా కేటీ రామారావు గారు మా అధ్యక్షతో ఈ యొక్క కార్యాలయం అర్థం చేసుకునే జరుగుతుంది. దాన్ని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటాం. మనం మన నాయకుడు కేసీఆర్ గారు మరొకసారి ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ కొట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా ఇక్కడ ప్రతి ఒక్క ఎమ్మెల్యే గెలిస్తేనే ఎమ్మెల్యేలు అయిన తర్వాతనే ముఖ్యమంత్రి గారు ఉంటారు. మన నియోజకవర్గం నుంచి కూడా మన ఎమ్మెల్యే అభ్యర్థిగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. వివేకానంద్ గారిని అందరం కూడా కలిసినట్టుగా భారీ మేజర్తో త్వరలో జరగబోయే మరొక సమావేశంలో ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అన్ని విషయాలు కూడా నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమాలు చేస్తాం మనం చూసాం. మొన్నటి మొన్న మా దగ్గరికి నిజాంపేట, ప్రగతి నగర్, బాచపల్లి, జేఎన్టీ నుంచి, హైదరాబాద్ నుంచి కూడా చాలామంది వచ్చేవారు. అటు నుంచి వెళ్ళి అన్న ఎగ్జిట్ ఎంట్రీ ఇక్కడ ఒక వస్తే బాగుంటుంది, రింగ్ రోడ్ నుంచి వెళ్ళాలి, మేము ఇక్కడ నుంచి గచ్చిపోవాలి, రామోజీపురి సీట్ లేదా ఆంధ్ర విజయవాడ వెళ్ళాలన్నా కూడా నేను ఇక్కడికి వెళ్ళాలని ఇబ్బందిగా ఉంది. ఇది పెట్టాలని చాలా డిమాండ్ వారందరూ రిక్వెస్ట్ ఉంటే కూడా నేను ఎమ్మెల్యే గారు గౌరవ మంత్రి గారిని కేటీ రామారావు గారి దృష్టికి తీసుకెళ్ళాను. సంవత్సరం లోపే ఆ కార్యక్రమం పూర్తి చేసి మనం ఈరోజు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. అంటే ఇట్లా ఎన్నో బాధ్యతలకు ఫ్లేవర్ చేసుకుంటా ఉన్నాం. త్వరలో జరగబోయే సమావేశాలు అన్ని విషయాలు కూడా మనం తెలియజేస్తాం. అక్కడ అవకాశం ఉండదు రాదు అనుకునే దగ్గర కూడా మనం ప్రజల కోసం మరి అంత మంచి అవకాశాలు ఈరోజు ఎగ్జిట్ ఎంట్రీ మళ్ళీ చేసుకోలేదు. ఎన్నో పనులు చేస్తూ ఉన్నాం కాబట్టి త్వరలో ఈ నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమ మీద మరొకసారి సమావేశం ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా మరొకసారి నేను బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మాతృత్వ ద్వారా ఒక పేపర్ మిత్రుల ద్వారా టీవీల ద్వారా సోషల్ మీడియా ద్వారా మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మన మేనిఫెస్టో తప్పకుండా ప్రతి ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ రెండు సార్లు వెళ్ళే అవసరం ఉంటే కూర్చొని మన గత అనుభవాలని ఎలక్షన్ ఎట్లా పనిచేస్తున్నాము, ప్రతి ఎలక్షన్లో కూడా తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ సమాజం అంతా కూడా కేసీఆర్ గారి వైపు ఉంది. కాబట్టి మన నియోజకవర్గంలో రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారు రాష్ట్రం వచ్చిన తర్వాత 14లో కానీ 18లో కానీ వారు మేనిఫెస్టోలో పెట్టని చాలా విషయాలు చాలా పనులు కూడా మనం చేస్తూ ఉన్నాం. చాలా వరకు చాలా పార్టీలు ప్రభుత్వాలు మనం చూస్తాం మేనిఫెస్టోలో పెట్టి చేయని విషయాలు చాలా ఉంటాయి. కానీ ముఖ్యమంత్రి గారు పెట్టని
పథకాల కూడా ఈ రోజు అమలు చేస్తా ఉన్నారు రాష్ట్రంలో మనం చేస్తున్న చోట కళ్యాణ లక్ష్మీ లాంటి పథకాలు కానీ అదేవిధంగా షాదీ ముబారక్ పెన్షన్లు పెంచడం కానీ వారు ఫస్ట్ పద్నాలుగులో 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది తర్వాత 2016 ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇప్పుడు వారి పరిస్థితులు వారి పరిస్థితులు అర్థం చేసుకొని 5000కు పెంచి వచ్చేసరికి 3000 ఇస్తూ ప్రతి సంవత్సరానికి 500గా పెంచుకుంటున్నారు అంతేకాకుండా ప్రతి ఇంటికి కూడా అందరూ చెప్పారు